హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీరు చూసుకున్నారంటే అన్ని లేటెస్ట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ ఎంప్లాయీను సంబంధించినటువంటి జాబ్స్ అలానే ఎంఎస్సి బిఎస్సి అంగన్వాడీ ఆల్ జాబ్స్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు ఎన్ని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో జరుగుతున్నటువంటి వైద్య సంబంధితటువంటి భర్తీలు అవుట్ సోర్సింగ్ అలానే టెంపరీ బేసిక్ మీద మనకు చేస్తున్నటువంటి జాబ్స్ కూడా నేను అన్ని అప్లోడ్ చేయడం జరిగింది అలానే కాకుండా చాలా మంది చాలా డౌట్లు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అందరి కోసము ఒకసారి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇంకే వీడియో చూడన అవసరం మీకు పడదు ఎందుకు చెప్తున్నాను ఇలా అన్ని కామెంట్స్ నేను చదివాను ఒక్కొక్కరికి కామెంట్స్ లో ఏ ప్రాబ్లం వస్తుందో చూశాను అంటే మీరు ఏ ఛానల్ ఛానళ్ళనే కానీ నా అనే కాదు ఒక వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే అన్ని వాళ్ళ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అందులో మీకు యూస్ఫుల్ అవుతాయి అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే డిస్టిక్ వైజు టోటల్ పదమూడు డిస్టిక్లు మనకు ఉన్నాయి అన్ని డిస్టిక్లో ఏమంటే అంగన్వాడీకి సంబంధించిన జాబ్స్ కానీ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ డిఈఓ అలానే నర్సింగ్కి సంబంధించిన జాబ్స్ అలానే అటెండర్లు అలానే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మీకు జాబ్ వేకెన్సీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కల్పించడం జరిగింది అది ఎలా చెక్ చేసుకోవడం అనేది నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకండి ఏ డిస్టిక్ వల్ల అయినా కూడా ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది హా ఇలా చెక్ చేసుకోవచ్చు మన డిస్టిక్ది అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలా వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఈ రెడ్ కలర్ మీద మీరు కానీ క్లిక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనుంది కదా బెల్ ఐకాను అక్కడ క్లిక్ చేసి ఆల్ ఉంది కదా ఆల్ అని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు నేను అప్లోడ్ చేస్తాను మీకు మెసేజ్ అనేది వస్తుంది అలా రావడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ ఇలాంటివంటి న్యూస్ కూడా మీరు మిస్ కాకుండా టైం టు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అందుకోసమే మేము సబ్స్క్రైబ్ అంటాం తప్ప మళ్ళీ ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మొబైల్లో క్రోమ్ రోజరు ఉంటుంది దాంట్లో ఏం చేయని అవసరం లేదు మీ డిస్టిక్ పేరు టైప్ చేసినా సరిపోతుంది కర్నూలు అనే పేరును టైప్ చేశాను అలానే మీరు చిత్తూరు అయితే చిత్తూరు టైప్ చేయండి అలానే మీరు ప్రకాశం అయితే ప్రకాశం టైప్ చేయండి అలానే మీరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం వైజాగ్ వైజాగ్తో వైజాగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏ ఏ విలేజ్ అయినా కూడా మీరు ఏ డిస్టిక్ అయినా కూడా ఇలా టైప్ చేయండి ఇలా టైప్ చేసిన తర్వాత ఏమంతా ఏమవుతుందంటే కిందికి స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేసుకోవచ్చారంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒక వెబ్ పేజ్ అనేది అప్షల్ వెబ్ పేజ్ అనేది వాళ్ళ డిస్టిక్ది వాళ్ళది ఉంటుంది ఇక్కడ కానీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది హెచ్టిటిపిఎస్ అండర్ స్క్వేర్ కర్నూలు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అంటే లాస్ట్లో కానీ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఉన్నట్లయితే అది అప్సల్ వెబ్ పేజ్ అనేసి డిస్టిక్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏపీఎస్ఓస్లో కూడా మీకు జాబ్స్ అనేది అప్డేట్ అనేది చేయడం లేదు వాళ్ళు డైరెక్ట్గా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది అలానే మనం ఇక్కడ కానీ పైన కానీ త్రీ డాట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేశాక ఇందులో డెస్టాప్ మోడ్ అనేది తీసుకోవాలి అలా తీసుకోవడం ఏమవుతుంది మీకు వెబ్ పేజ్ అనేది బాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి డెస్క్టాప్ మోడ్ ఇందులో ఏం చేయాలంటే ఇక్కడ కార్నర్లో ఒక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తాను మీకు వెబ్ పేజ్ అనేది సేమ్ మన ల్యాప్టాప్ పీసీ లాగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ అయింది ఇందులో ఏం లేదు ఇక్కడ ఉంది చూడండి నోటీసెస్ దీని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ మూడోది ఉంది చూడండి రిక్రూమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఈ స్టెప్ కానీ మీరు ఈ వీడియో కానీ లాస్ట్ వరకు చూసినట్లయితే ఎలాంటివంటి కామెంట్స్ అనేవి మీరు చేయరు అలా వీడియో చూడకుండానే కామెంట్స్ చేస్తున్నారు అయినా కూడా నేను ఎవరికి డిస్పాయింట్ చేయకుండా మీకు ప్రతి ఒక్కరికి ఫీడిప్తో కూడా నేను మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయినా కూడా టోటల్ మేము ఫైవ్ మినిట్స్ అనేది వీడియో చేస్తున్నాం ఆ ఫైవ్ మినిట్స్ కూడా మీరు వీడియో చూడకుండా సార్ మాకు విజయవాడ చెప్పండి కర్నూలు చెప్పండి అలా కాదు ఒకసారి వీడియో అనేది చూడండి మీకోసం మేము మేనేజ్ చేసి ఒక వీడియో చేసినాక ఆ వీడియో చూసాక మీ అంతట మీరే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోయినా ఇంకే ఏ జాబ్స్ వచ్చినా కూడా మీ అంతట మీరే చెక్ చేసుకోవచ్చు కానీ మనం చూసుకున్నట్లయితే పదిహేడు జూలై స్టార్ట్ అయింది ట్వంటీ టూ జూలై క్లోజ్ అయింది ఫ్రెండ్స్ అలానే ఇందులో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అనే డిఫరెంట్ డిఫరెంట్గా రేడియేషన్ అనేది జాబ్స్ వచ్చాయి ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఓపెన్ చేసి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ వ్యూస్ ఉంది కదా అక్కడ క్లిక్ చేశారంటే డౌన్లోడ్ క్యాన్సిల్ అనే ఆప్షన్ రెండు ఓపెన్ అవుతాయి ఇందులో ఏమంటే మనము డౌన్లోడ్ అనే మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వన్ ఆర్ టూ మినిట్లో మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం చూసుకున్నట్లయితే మీకు ఎంఎన్ఓ ఫోర్ ఎఫ్ఎన్ఓ ఫోర్ అలాంటి వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఇవ్వడం జరిగింది చూసారా ఎంఎన్ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఏజ్ కూడా మనం చూసుకున్నామంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఇదేమంటే ఎంఎన్ఓ అలానే మనం ఇక్కడ కన్నా కింద చూసుకున్నామంటే శాలరీ కూడా పన్నెండు వేలు ఇవ్వడం జరిగింది ఎఫ్ఎన్ఓ ఎఫ్ఎన్ఓ కూడా లేడీస్ అనేది మాత్రమే సబ్మిట్ చేయొచ్చు ఇందులో కూడా మనం ఫిఫ్త్ క్లాస్ స్టడీ అడిగారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అలానే ఏజ్ రిలాక్షన్ కూడా ఇస్తారు అంటే అంగన్వాడికి ఓన్లీ సెవెన్ థౌజండ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏమంటే మీకు ట్వెల్వ్ థౌజండ్ అంటే పన్నెండు వేలు శాలరీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతే ఇలాంటి నోటిఫికేషన్ ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అలానే మీకు ఇంకో డిస్టిక్ కూడా ఒకసారి నేనే చూసి చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను ఓన్లీ డిస్టిక్ పేరు క్లిక్ చేసి అలా కూడా రావచ్చు అలా కాక నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కదానికి డిస్టిక్ లింక్ ఇచ్చున్నాను ఒకటే ప్రాబ్లం ఇందులో వెస్ట్ గోదావరి ఏమైందంటే వాళ్ళ అఫిషల్ వెబ్ పేజ్ అనేది క్లియర్గా లేదు అది ఒక ప్రాబ్లం ఉంది లేకపోతే పన్నెండు డిస్టిక్లు మీరు కానీ ఓపెన్ చేశారంటే సేమ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు నాకు ఇక్కడ డెస్టాప్ అయింది ఓపెన్ అయింది కదా మనము అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ కూడా ఇలా ఓపెన్ కూడా చేయొచ్చు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను ఫ్రెండ్స్ ఇందులో మనం ఇక్కడ కింది కానీ తీసుకెళ్ళామంటే కొన్నిట్లో ఇక్కడే మీకు వాట్స్ న్యూస్ కదా లేటెస్ట్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది అలా కాకుండా ఉంటే ఇప్పుడు మీకు అక్కడ చూపించాను చూడండి లాస్ట్ వీడియోలో అలా లాస్ట్ చెప్పాను కదా అలానే మీరు చేయొచ్చు ఇలా కాకుండా మనం డైరెక్ట్ కూడా మనకు ఈ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తాను మీకు ఒక వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా మన కింద కిందికి తీసుకెళ్ళామంటే ఇందులో వాళ్ళు అడిగారు చూడండి ఫ్రెండ్స్ ఈరో ట్వంటీ వన్ నిన్న ట్వంటీ ఇక్కడ కన్నా మీరు చూసుకున్నట్టు అంటే స్టార్టింగ్ డేట్ ట్వంటీ అంటే ట్వంటీ స్టార్టింగ్ ట్వంటీ తారీఖు వాళ్ళు ఇవ్వడం జరిగింది అలానే ట్వంటీ ఫైవ్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదేమంటే మనకు నోటిఫికేషన్ ఇదేమంటే అప్లికేషన్ ఏం చేయని అవసరం లేదు మీరు ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇదేమంటే మనకు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటిది అంటే శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించినటువంటిది ఇలానే ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ టైం ఇచ్చి తక్కువ టైంలో క్లోజ్ చేసేస్తున్నారు అందువల్ల ఏమంటే మీరు ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో మనం చేసి పెట్టాము అయినా కూడా మీరు కామెంట్స్ ఇస్తే నేను ఇస్తూనే ఉన్నాను అయినా కూడా కొన్ని కారణాల వల్ల మనం చేయలేకపోతున్నాం కదా అందుకే నేను ఈ వీడియో మీకు చేసి పెడుతున్నాను ప్రతి ఒక్కరు మీ అంతటా మీరు చెక్ చేసుకోవాలనేసి ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇంకేం మరేం ఉద్దేశం ఏం లేదు ఇందులో మనం చూసుకున్నట్లయితే వ్యూస్ మీద మనం క్లిక్ చేశామంటే మనం నోటిఫికేషన్ అనేది క్యాన్సల్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా డౌన్లోడ్ క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అనేది వీడియోలో ఓపెన్ అయిపోయింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ అండ్ ఎంఎన్ఓ టోటల్ ట్వంటీ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నామంటే ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఎలాంటివంటి మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అడుగుతున్నాడో ఇంతకుముందు అయితే ఇప్పుడు అడగలేదు అలానే ఇక్కడ ఏజ్ కూడా లిమిట్ చూసుకున్నారంటే ఫార్టీ టూ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏమిటి డేటా ఎంట్రీ ఆపరేటర్ టోటల్ మనం పోస్ట్ చూసుకున్నామంటే నైన్టీన్ పోస్టులు అలానే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండి కొద్ది గొప్పల మీరు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అంతే సరిపోతుంది ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అంటే దాంట్లో మెయిన్ మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సిందంటే ఏమంటే మనకు ఏపీవీవిపి నుంచి రిలీజ్ అయినటువంటి వేకెన్సీ ఇందులో మనం చూసుకున్నట్లయితే టోటల్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు చూడండి ఇక్కడ మెయిన్ మెయిన్ అక్కడ టోటల్ వాళ్ళు ఇచ్చుంటారు అప్లై ఎలా చేయాలి అండ్ లాస్ట్ డేట్ ఏంటి ఫీజ్ ఏంటి ఒక్కొక్క స్టెప్ వైజ్ వాళ్ళు ఇచ్చుంటారు ఒకసారి నోటిఫికేషన్ అనేది చదవండి అలా కూడా మీకు అర్థం కాకపోతే ఏ డిస్టిక్ అయినా కూడా నా కామెంట్స్ తో తెలియచండి ఇక్కడ చూడండి హౌ టు అప్లై చూసారా హౌ టు అప్లై ఇచ్చారు ఇందులో వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ లోకల్ పర్సన్ మాత్రమే క్యాండిడేట్స్ మాత్రమే ఇందులో అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ శ్రీకాకుళం వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అలానే మనం ఇందులో చూసుకున్నట్లయితే నోటీస్ అనేది వాళ్ళు డిక్లేర్ గా కొన్ని పాయింట్స్ అనేది కవర్ చేస్తున్నారు ఆ పాయింట్స్ ముతాబిక్ మీరు ఉండాలి ఒకసారి పూర్తిగా చదవండి అలానే మనం బ్యాక్ అనే మనం వెళ్ళామంటే ఇందులోనే మనం ఇక్కడ చూసామో ఫస్ట్ ఇది వచ్చి మనం నోటిఫికేషన్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను అలానే అప్లికేషన్ ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇలా ఓపెన్ చేస్తాను అదే సేమ్ క్యాన్సిల్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది ఇందులో డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేస్తే విత్ ఇన్ వన్ సెకండ్ కందరూ మనకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిందా ఎక్కడ ఇలానే మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఫస్ట్ టైం సెకండ్ నైమ్ అలానే ఫోటో అతికించాలి అలా డిఫరెంట్ టోటల్ మన మార్క్షీట్స్ అన్ని ఇక్కడ ఫిల్ అప్ చేసి ఇక్కడ చూసారా అంత టోటల్ డిక్లేర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంతే ఫ్రెండ్స్ ఇలా మీరు సింపుల్గా మీరు చెక్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ వర్క్ లాస్ట్ వర్క్ అంటే నేను ఈసారి కామెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈసారి నేను కామెంట్లో ఇదే ఇవ్వబోతాను వీడియో ఒకసారి ముందు నుంచి లాస్ట్ వరకు చూసి మళ్ళీ కామెంట్ చేయండి అని చెప్తాను అందుకోసం చెప్తున్నాను ఒకసారి వీడియో చూడండి చూడండి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమన్నా ఇది కాకుండా సార్ మాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదని వీడియో చూసిన తర్వాత కానీ మీరు చెప్పారంటే అప్పుడు మీకు ఏదన్నా నేను హెల్ప్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు జై హింద్